Hi, hello, good morning, welcome back to my channel. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీ టేస్టీ స్వీట్ బాసుంది ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. దానికోసం ముందుగా ఒక థిక్ ప్యాన్ పెట్టుకోండి, ఏదైనా సరే పాలు వేడి చేసుకోవడానికి. నేను ఇక్కడైతే నార్మల్ ప్యాకెట్ పాలు తీసుకుంటున్నాను. మీ దగ్గర ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉంటే అవైనా యూజ్ చేసుకోవచ్చు. వాటిని ప్యాన్లో వేసుకొని వేడి చేసుకోవాలి. దీనిలోకి ముందుగా నేను కాజు, బాదం, పిస్తా, షుగర్, ఎల్లో ఫుడ్ కలర్ తీసుకున్నాను. సేమ్ క్వాంటిటీ అని ఏం లేదు. డ్రై ఫ్రూట్స్ కొన్ని కొన్ని నేను ఒక 10 to 12 తీసుకున్నాను. అవి ఇవి అన్నీ కలిపి ఇక్కడ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అది తీసుకోండి. ఎల్లో తీసుకోండి, బాగుంటుంది. ఇంకా మనం ఇక్కడ పాలు వేడి చేసుకోవాలి. ప్యాకెట్ పాలు అయితే మీరు అసలు ఇంకా దాంట్లో వాటర్ యాడ్ చేయొద్దు, దేంట్లో అయినా వాటర్ యాడ్ చేయొద్దు. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే ఇంకా బాగా క్రీమీగా వస్తుంది. లేని వాళ్ళు నార్మల్ మిల్క్ ప్యాకెట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, కానీ వాటర్ అయితే యాడ్ చేయొద్దు. అవి మరుగుతున్నప్పుడు మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మూడుని కట్ చేసుకోవాలి, కాజు, బాదం, పిస్తా. బాదం అయితే కొంచెం పొడుగ్గా చిన్న చిన్న ముక్కల్లాగా తరుక్కోవాలి. మామూలుగా పిస్తా, కాజు చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం చిన్నగా చేసుకోండి, మనం తింటుంటే అది చిన్నగా ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత ఇక్కడ పాలు మరుగుతున్నాయి కదా, ఇవి పొంగకుండా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి. మనం ఒక లీటర్ పాలు తీసుకుంటే ఒక 20 to 30% దగ్గరకు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి, బాగా చిక్కగా మరిగించుకోవాలి. ఇలా పొంగుస్తూ ఉంటే మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. సైడ్కి మీగల్లాగా వస్తే కదా, అది కూడా పాలల్లోకి కలుపుకోవాలి, టేస్ట్ బాగుంటుంది తీయగా. ఆ తర్వాత ఇక్కడ ఒక 2 ఇలాచీ గ్రీన్ ఉంటాయి కదా, అవి తీసుకోవాలి మిక్సీ జార్లో. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ అవి కొన్ని తీసుకుంటున్నాను నేను, కాజు, పిస్తా, బాదం. కొన్ని కొన్ని చాలా కొన్ని కొన్ని పౌడర్ లాగా చేసుకోవాలి మనం ఇప్పుడు, ఫైన్ పౌడర్ లాగా. మిగతాయి పక్కన పెట్టేసేయండి, కొన్ని మాత్రమే ఇక్కడ పౌడర్ చేసుకోండి. ఇలా బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా పాలు మాత్రం మనం బాగా కలుపుతూనే ఉండాలి మధ్యలో మధ్యలో, మర్చిపోకూడదు. అందుకే మనం బాగా థిక్గా ఉన్న బాటమ్ థిక్గా ఉన్నది పెట్టుకోవాలి గిన్నె ఎప్పుడైనా. ఆ తర్వాత ఇందులో ఇంకా మనం ముందుగా పౌడర్ చేసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. కొంచెం టెక్స్చర్ అనేది కొంచెం చిక్కగా వస్తుంది కాబట్టి నేను పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. టేస్ట్ అనేది చాలా తియ్యగా క్రీమీగా మన కుల్ఫీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే వస్తుంది. ఇంకా అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు, మనం పౌడర్ చేసుకున్నది, తర్వాత డ్రై ఫ్రూట్స్, అలాగే షుగరు. షుగర్ మాత్రం కొంచెం చూసుకొని కొంచెం తక్కువగానే తీసుకోండి, ఎందుకంటే పాలు మరిగిన తర్వాత చాలా తియ్యగా అయిపోతాయి కదా, స్వీట్గా అయిపోతాయి పాలు అనేది దగ్గరకు వచ్చిన తర్వాత. షుగర్ ఇష్టం లేని వాళ్ళు మామూలుగా టిన్ మిల్క్ ఉంటుంది, కండెన్స్డ్ మిల్క్, అదైనా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం షుగర్ అయితే సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. ఇలా బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత అన్నీ వేసుకున్న తర్వాత ఫైనల్గా మనం జస్ట్ చిన్న పించ్ ఆఫ్ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ ఉంది కదా, అది వేసుకోవాలి. ఇలా మంచి కలర్ వస్తుంది మనకు బయట కుల్ఫీ, అది ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది. ఇది వేసినాక కూడా మనము ఒక 5 to 6 minutes బాగా మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి, లేకపోతే గిన్నంతా అడగంటిపోతున్నాయి పాలన్నీ. ఇలా సైడ్లకు వచ్చిన మీగడ కూడా స్పూన్తో నన్నుకొని పాలల్లోకి వేసుకోవాలి.
టెక్చర్ అనేది మనకి క్రీమీగా వచ్చేంత వరకు కొంచెం చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి కలపడం మాత్రం మర్చిపోవద్దు కలుపుతూనే ఉండండి ఇంకా మనం పౌడర్ అన్న వేసిన తర్వాత బాగా చిక్క అవుతుంది కదా తొందరగా అడగంటే ఛాన్సెస్ ఉంటుంది కొంచెం దగ్గర పడింది కదా టెక్చర్ అనేది క్రీమీగా వస్తుంది కొంచెం ఓపికతోని ఇది కొంచెం కలుపుతూనే ఉండాలి అలా అయితేనే బాగుంటుంది టేస్ట్ లేకపోతే పాలు తొందర హీట్ ఎక్కువైపోయి అడగంటిపోతాయి ఇలా కొంచెం జారుగా ఇలా థిక్గా క్రీమీగా రావాలి ఇలా థిక్గా అయిపోయాక ఇంకా మనం ఫైనల్గా స్టవ్ ఆపేసుకొని కొంచెం నార్మల్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఏదైనా బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇది చల్లగా తింటేనే బాగుంటుంది ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2-3 అవర్స్ పెట్టుకుంటే మనకు మామూలుగా చల్లగా అయిపోతుంది ఆ తర్వాత ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు ఇది చాలా అంటే చాలా స్వీట్గా ఎంత కమ్మగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్